ప్రతి కళాకారులకి చాలా ఎలిగేషన్స్ వస్తుంటాయి, చాలా రూమర్స్ వస్తుంటాయి. మీరు దాన్ని ఫేస్ చేశారా? రూమర్స్ వస్తాయి కానీ అంటే మాకు ఏంటంటే అంటే ఏదో పెళ్ళి అయిపోయింది, ఎవరికి ఏజ్డ్ భర్త, ఇట్లా కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి. ఏంటంటే ఆయన నాకు మేనమామ కాబట్టి బయట వాళ్ళకి ఇస్తే నేను ఈ స్థాయిలో ఉండేదాన్ని కాదేనండి. మా అమ్మగారు వాళ్ళు బయట వాళ్ళు ఎవరికన్నా ఇంకెవరినా సంబంధం చేస్తుంటే ఎక్కడో ఉండేదాన్ని, కల్లాప్ జరుగుకున్నట్లు దొంగను ఉండేదాన్ని ఏమో. సో నేను మా మా ఈయన చేసుకోబట్టి నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండి లెజెండర్స్తో అందరితోటి రాదాసరి గారు కానీ నా ఇష్టా గారితో కానీ వీళ్ళందరితో నేను ఉన్నానంటే నాకు వాళ్ళందరూ సపోర్ట్ ఉందంటే నన్ను నిజంగా అదృష్టవంతురాలని అని చెప్పచ్చు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మా మహేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన సపోర్ట్ వల్లే నేను ఇంతవరకు వచ్చాను, ఇంత దాన్ని అయ్యాను. నేను ఏ చేస్తానన్నా కాదని ఎవరు కాదు, అన్నిటికీ సపోర్టింగ్గా ఉండేవారు. చాలా హ్యాపీ. అలా పాలిటిక్స్లో కూడా నేను వెళ్ళాను. ఓకే, ఇంకా అదే నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నా. యాక్చువల్గా ఇప్పుడున్న మూవీ ఆర్టిస్టులు అందరూ చాలా వరకు రాజకీయాల వైపు మక్కువ చూపిస్తుంటారు, సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు అటువైపు ఏమైనా అడిగేస్తున్నారా? ఇప్పుడు కాదండి, నేను అసలు యాక్చువల్లీ ఎప్పుడో నేను టీడీపీ ఆంధ్ర తెలంగాణ వేరు కాకముందు నుంచి నేను టీడీపీలో వర్క్ చేశాను. 3 ఇయర్స్ నేను ఉన్నాను. బాబు గారితో నేను చేసా వర్క్, రోజా గారు నేను చేసాం. సో నాకు అంటే నాకు ఇంట్లో అంటే పేదవాళ్ళకి పెట్టాలి అనేది నాకు ఒక కాన్సెప్ట్ అండి. పేదవాళ్ళకి లేని వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. నా బ్యాక్ ఒక 500 మంది లేబర్ ఉండేవాళ్ళు అప్పట్లో. సో నాకు అంత సపోర్ట్ ఉండేది, నేను అంత బాగా ఖర్చు పెట్టి వాళ్ళందరికీ చేశాను. సో తర్వాత ఇప్పుడు ఇంకా నేను యుఎస్ వెళ్ళిపోయాను. యుఎస్ ఎందుకు వెళ్ళిపోయానంటే నాకు కొంచెం నేను మూవీ ప్రొడ్యూస్ చేస్తాను, కొంచెం లాస్ అయిపోయాను. లాస్ అయిపోయి అందులో కొంచెం ఇంకా తెలియజేయాలని ప్రొడ్యూస్ చేస్తే లాస్ అయిపోతే ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నా పోతే పోయినాయి మమ్మీ అసలు దాని గురించి బాధపడద్దు అని చెప్పి వాళ్ళు సపోర్ట్గా ఉండి ఇక నేను అమెరికా వెళ్ళిపో ఉండలేక ఇక ఎవరికి ఇవ్వాల్సింది చేసుకొని హ్యాపీ వెళ్ళిపోయా అన్నమాట. మా హస్బెండ్ ఇక్కడే ఉన్నాడు. వెళ్ళిపోయినాక ఇక అక్కడే ఉండి నేను బాబు పిల్లలందరూ అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను సపోర్ట్గా ఉండి నేను కూడా జాబ్ చేసుకున్నాను. అదే ఖాళీగా కూర్చోకుండా అంటే జాబ్ అంటే నేను చదివే 7th క్లాస్కి జాబ్ ఎవరు మీరు ఇవ్వాలి క్వశ్చన్. సో అక్కడ స్టోర్లో వర్క్ ఉంటాయి కదా, స్టోర్లో వర్క్ చేసిందండి క్యాషియర్గా. నాకు అసలు ఇంగ్లీష్ మాట్లాడాలంటే కష్టంగా భయంగా ఉండేది. మా పాప అంటుంది మమ్మీ నువ్వు భలే మేనేజ్ చేస్తున్నావు మమ్మీ ఇంగ్లీష్ సూపర్ మమ్మీ నువ్వు అంటది. ఒక స్మైల్ పడేస్తాను హాయ్ అంటే అయిపోయింది స్మైలింగ్ అనమాట. ఎక్కువ అక్కడ ఇయర్స్లో అంటే స్మైలింగ్ ఉండాలి, మోడీగా ఉండకూడదు అక్కడ. అది నాకు ఒకటి తెలిసిన పాయింట్, అందుకని నేను ఎప్పుడు స్మైల్ నేర్చుకున్నారు. హాయ్ అని మాట్లాడతాను, నవ్వుతూ ఉండాలి, ఎవరు వచ్చినా నవ్వుతూ మా పలకరించాలి. అక్కడ వాళ్ళకి అది ఇష్టం అనమాట. మూడీగా ఉంటే వాళ్ళు సీరియస్ అవుతారు. సో అదొకటి. అయితే మీరు ఇక్కడ నుంచి అమెరికా వెళ్ళిపోయినప్పుడు మీరు మరి బాబు గారు కానీ ఏమైనా మీకు కాల్ చేసి ఎందుకు మాటిలో పనిచేయండి అని? లేదు, ఇంకా అసలు టోటల్గా ఆంధ్ర తెలంగాణకు అప్పుడు నేను అమెరికా వెళ్ళిపోయినాక ఆంధ్ర తెలంగాణ వేరైపోయింది. ఓకే, ఇక నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే నాకు పార్టీలో ఏమి రాలేదు. ఓకే ఓకే, రాలేదు. ఇక మనం చేసినా ఎంత చేసినా ఇదే కూర్చోవడం అయిపోయింది అని చెప్పి ఇక వెళ్ళిపోయాను. తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చినాక పాలిటిక్స్ ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాం కదా ఎవరెవరు అనేది, రేవంత్ రెడ్డి. సో నాకు రేవంత్ రెడ్డి అంటే ఆయన ఫ్యాన్ నేను. పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన క్రష్ ఆయన మీద. సో నాకు పవన్ అంటే చాలా ఇష్టం. సో పవన్ గారు కనుక మళ్ళీ చూడాలి, నేను వెళ్ళాలా ఏంటని ఎటు వెళ్ళాలా అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎందుకంటే అభిమానం వేరు, తర్వాత ఈ పాలిటిక్స్ వేరు, దాని రెండుని మనం కంప్లీట్ చేయలేము. సో చూసుకొని కొన్ని రోజులు చేద్దాం షూట్లో చేసుకొని. అంటే ఇప్పుడు నాకు మీరు చెప్పిన ప్రకారం అయితే ఇప్పుడు రేవంత్ గారి వైపు మీ వైపు అడుగులు పడేటట్టున్నాయి. అదే ఇద్దరులో ఎవరు వెళ్ళాలనేది డిసైడ్ అవ్వలేకపోతున్నాను. మా మణి మహేష్ గారు అంటే ఆంధ్రాకి తెలంగాణకి కలిపి తెలిసిన తెలుసు. సో నేను రేవంత్ రెడ్డి గారు అంటే చాలా నాకు ఇష్టం ఆయన అంటే. ఇవి ఇంకా పవన్ గారు అంటే చెప్పవసరం లేదు. సో ఎవరనేది ఇంకా నేను డిసైడ్ చేసుకోవాలి. కొన్ని రోజులు ఇంకా మళ్ళీ షూటింగ్స్ చేస్తున్నాను కదా, కొన్ని రోజులు చేద్దాము. చేసి మనం కొంచెం ఏంటంటే కాస్త మన జనాల్లో మనం కూడా ఒక ఇది
ఎవరికన్నా మనం హెల్పింగ్ చేయడం అట్లా ఎవరికన్నా చేద్దాం అంటే మరీ మనకి డబ్బు ఇచ్చేసి అట్లా చేయడం నాకు ఇష్టం ఉండదండి. నిజంగా జెన్యున్ గా వాళ్ళకి లేదంటే నేను చేయాలని నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు నా పిల్లలు పంపిస్తున్నారు కదా, నేను ఎంజాయ్ చేయలేను డబ్బు. సో నా కష్టం మీద వచ్చే దాంట్లో పావుల నేను 100% జనాన్ని పెడతాను. అది ఎవరు పిల్లలు అడగరు దానికి లేదు, నా హస్బెండ్ అడగడానికి లేదు. సో నా కష్ట జీతం వాళ్ళు అడ్డు చెప్పరు, నీ ఇష్టమనే అంటారు. సో అది నాకు ఆ తృప్తిగా ఉంటుంది. అట్లా నేను కష్టపడింది ఒక పావులు పెడితే తృప్తిగా ఉంటుంది నాకు, అది అలా ఇష్టం. సో అట్లా చేసి కొన్ని రోజులు నేను ఇది అవ్వాలని అనుకుంటున్నాను. మళ్ళీ మణి మహేష్ గారు అంటే సాఫ్ట్ కార్న్, అలాంటి మణి మహేష్ గారేమో రాజకీయాల్లో ఆమె ప్రయాణం ఎలా ఉంటుంది? చాలా ఒడిదుడుగులు ఉంటాయండి. రాజకీయం అంటే మనకేమో మొహం మీద మాట్లాడేస్తాను నేను, ఎవరు నాకు వెనకాతలోటి మాట్లాడడం అవి రావు. షూటింగ్స్లో సినిమా వల్ల కానీ సీరియల్స్లో కానీ చేసిన స్ట్రైట్ ఫార్వర్డ్ ఏదైనా ఉంటే నాకు అది చూసింది ఏంటంటే నాకు నచ్చదు, నచ్చకపోతే మొహం మీద చెప్పేస్తాను. అది నచ్చదు కొంతమందికి. సో నేను అది చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాను, బట్ ఇండస్ట్రీలో అలా ఉండకూడదు అని అంటారు. అయినా కానీ నేను అట్లా నాకు నటించడం చేత కాదు. అలా కొన్ని కూడా నేను పోగొట్టుకునే చాలా ఉన్నాయి. ఎందుకు మనం నటించాలి, అవసరం ఏముంది? ఒకటి నాకు వంశీ గారు చెప్పింది గుర్తొస్తుంది, విష్ణువంశీ గారు, మనిషి ఎప్పుడు వస్తున్నప్పుడు తక్కువ మనం లేచిపోయి ఓ ఇలా ఇలా పెట్టేస్తారు, అది రాంగ్. ఎందుకంటే నటిస్తున్నట్టు మన హార్ట్ఫుల్గా నిజంగా లేచి నమస్కారం చేస్తే తీరు తెలుస్తుందంట. ఆయన చెప్పిన పాయింట్ నాకు ఇప్పటికీ మైండ్ వస్తుంది, అది కరెక్ట్ ఆయన చెప్పింది, నిజమే ఆయన చెప్పింది. ఎందుకు మనం నటించాలి? మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికైనా. నటించాల్సిన అవసరం అయితే మనకి లేదు, అవసరమే లేదు. రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవించాలి వాళ్ళని. మన ఏంటనేది వాళ్ళు చురుకునికైతే చూడుకోకుండా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు రెస్పెక్ట్. ఇప్పుడు ఉన్న రోజుల్లో ఆర్టిస్టులు అంటే రెస్పెక్టే లేదు, అసలు మన తెలుగు వాళ్ళు అంటే రెస్పెక్టే లేదు. ఎందుకంటే గౌరమ్మ సీరియల్లోనే చూశాను గొడవలు. ఇంత పబ్లిక్ ఎందుకు చెప్తున్నానంటే గౌరమ్మ సీరియల్లోనే ఒక కన్నడ నుంచి ఒక ముగ్గురు తీసుకొచ్చి పెట్టారు. కొట్టుకోవడమే తప్ప ఇప్పుడు తిట్టుకోవడమే కానీ ఆ బిగోస్ ప్రాబ్లం అండి. ఎందుకు వేరు సొమ్ము వెళ్తున్నారా, వేరు సొమ్ము వెళ్తున్నారా అనేది ఏముంటుంది? ఇగోస్ ఎందుకు వస్తాయి? మేము పాతకప్పుడు చేస్తున్నప్పుడు శివపార్వతి గారు కానీ, పార్వతి మన అన్నపూర్ణమ్మ కానీ, రజిత గారు కానీ, వీళ్ళందరితో ప్రియా కానీ, మేమందరం చేసినప్పుడు, సన్నా గారు కానీ, హేమ గారు కానీ, అందరూ మేము చేసినప్పుడు ఒక ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఎవరు అందం వాళ్ళకి, ఎవరు టాలెంట్ వాళ్ళకి, ఎవరు క్యారెక్టర్ వాళ్ళకి, అక్కడితో ఉంటుంది. అంతే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఈగో ప్రాబ్లమ్స్. ఆవిడ చీర కట్టినా ఏడిపే, ఆవిడకి కాస్త క్యారెక్టర్ ఎక్కువ ఇచ్చినా ఏడిపే, ఇది ఎందుకు అనేది నాకు అసలు ఇప్పటికీ అర్థం కాదు. యాక్చువల్గా ఇప్పుడు క్యారెక్టరైజేషన్ కానీ లేకపోతే రిమ్యూనరేషన్ కానీ ఇవేవి ఎవరి చేతిలోనే ఉండదు, మన టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది, అటువైపు డైరెక్టర్ నిర్మాతల చేతిలో ఉంటుంది. ఉంటుందండి కన్నడ వాళ్ళకి, మన తెలుగు వాళ్ళకి రిమ్యూనరేషన్ చాలా తక్కువ ఇస్తున్నారు. ఓకే, కెనడా నుంచి తీసుకొచ్చిన వాళ్ళకి వాళ్ళకి డైలాగ్ చెప్పడం రాదు, ఎక్స్ప్రెషన్స్ రాదు. వాళ్ళ డైలాగులు ఏబిసిడి అని చెప్పుకొని 1, 2, 3 అని చెప్తారు, ప్రాంప్టింగ్ ఇచ్చినా కానీ చెప్పరు. వాళ్ళకి వేల వేల ఇస్తారు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళకి ప్రతిదీ ఫో ఇట్లా పిలవంగానే తక్కువ మనం వచ్చి ఇచ్చేస్తారు మేనేజర్లు. మరి ఎందుకు చేస్తారు అనేది పాయింట్ నాకు తెలియదు, ఆ ప్రొడ్యూసర్లు కూడా అది చూసుకోవాలి. సో నేను అనేది ఏంటంటే మన తెలుగు వాళ్ళు ఉన్నారండి, మన తెలుగు వాళ్ళు వాళ్ళ కాడకాడకి వెళ్తే మన తెలుగు వాళ్ళకి ఏముంటుందండి వాల్యూ? వాల్యూ ఏముంటుంది? ఉండదు. టూ మచ్ కదండి, గౌరవించు, అమ్మాయిని గౌరవించు, ఇంకో తెలుగు వాళ్ళు కూడా గౌరవించు. నువ్వు తెలుగు వాళ్ళు అయి ఉండే దా వాళ్ళ కాళ్ళ దగ్గర నువ్వు పడి ఉంటే ఏంటండి ఇది? రెస్పెక్ట్ ఏంటండి? అది నాకు అసలు నేను చూసి చూసి నాకు నచ్చలేదండి. ఇలా మాట్లాడతానని నచ్చదు, నాకు క్యారెక్టర్స్ కూడా అందుకే రావు. మణి మహేష్ గారు సినీ ఇండస్ట్రీ పైన కానీ సీరియల్ పైన కానీ బుల్లి తెర కోసం కానీ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ లో మాట్లాడుతున్నారు కదా, రేపొద్దున అవకాశాలకి ఇబ్బంది పడదా? అది చెప్తున్నాను కదండి, భగవంతుడు ఇచ్చింది నాకు ఉందండి. పిల్లలు మంచి పిల్లలు పుట్టారు, మంచి హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు నాకు ఎవరో వచ్చి క్యారెక్టర్ ఇవ్వాలని కాదు, నేనంటే వాళ్ళకి పొగరు చూపించట్లేదండి, వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తే నా క్యారెక్టర్ ఇస్తే
మణిమహేష్ గారు మీరు చేయాలంటే నేను చేస్తాను రెస్పెక్ట్గా, అంతేగాని వాళ్ళు నా దగ్గర పొగరు చూపిస్తే నేను అసలు ఆఫ్ చేయాల్సిన అవసరమే లేదు నాకు. ఇప్పుడు మణిమహేష్ గారు ఏమంటున్నారంటే మన తెలుగుతనాన్ని ఎందుకు తాకట్టు పెడుతున్నారు అంటున్నారు. అది 100% అండి, నాకు అది నచ్చట్లేదు అండి. అది నేను అడుగుతున్నాను, కోపాలు వస్తున్నాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుందండి, ఎవరికి ఉండే పిచ్చి వాళ్ళకు ఉంటుంది. నీకు ఇష్టం ఉంటే వెళ్ళిపో, అది వేరే చోట చూసుకో, ఇక్కడ చూపించొద్దు నువ్వు ప్రభావం. సీరియల్స్ మీద నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు లొకేషన్లో చూపించొద్దు. లొకేషన్ మీద చూపించేసరికి ఏంటంటే అవతరాలకు కోపాలు వస్తాయి, గొడవలు అయ్యేది అక్కడే. సీరియల్స్లో కన్నడ వాళ్ళకి తెలుగు గొడవలు ఎందుకు అవుతున్నాయి అంటే ఇదే గొడవ కారణం. నీకు రూమ్లో అంటే రూమ్ల వరకే చూసుకోండి, సో లొకేషన్లో చూపించొద్దు మీరు ఆ టాలెంట్ని. కదమ్మ తెలుగు ఆర్టిస్టులకి ప్రాబ్లం అయిపోతుంది, వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ మాకు ఇవ్వడం లేదు, అది రాంగ్. అది నేను ఊరుకోవట్లేదు అసలు. ఇక నాతో ఏమైనా సపోర్ట్గా వస్తే నేను 100% మాట్లాడదామని చూస్తున్నాను, కానీ ఎవరికాళ్ళు పాపం భయపడతా ఉంటారు. అంటే యాక్చువల్గా ఇలాంటిది బయటకు రావాలంటే చాలా బ్యాక్ సైడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అందరూ ఇలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్, పెద్దవాళ్ళకి కొన్ని తెలియవండి, కానీ వీళ్ళకి ఏంటంటే కొన్ని కొన్ని పాయింట్స్ తెలియవు వాళ్ళకి, పెద్ద పెద్ద వాళ్ళకి కానీ డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి. ఈవిడ బాగానే ఉంది క్యారెక్టర్కి, ఈవిని పెట్టండి అంటారు. మధ్యలో అదే చెప్తున్నాను ఇప్పుడు డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఏంటంటే, సార్ ఆవిడ ఎందుకు రా, ఒకవేళ మేనేజర్ రావద్దు అన్నారంటే ఈవిడ ఎందుకు రావట్లేదు ఈ క్యారెక్టర్కి అని ఒక్కసారి మీరు ఫోన్ చేసి కనుక్కొని మీ ఓన్గా మీరు చేస్తే అక్కడ వాళ్ళ నిజ స్వరూపాలు బయటపడతాయి. కనుక్కోపోతే ఏంటంటే ఇంకో వాళ్ళకి అవకాశం ఇచ్చేస్తున్నారు, అప్పుడు పాపం ఆవిడది ఇది లేకుండా అయిపోతుంది. నేను అదే అంటున్నాను, ఎవరికైనా రాలేదంటే ఏంటో కనుక్కోండి సార్ అంటున్నాను. అంటే ఇప్పుడు మా ఎన్నికలు ఎంత ప్రెస్టేజ్గా జరిగాయి కదా, ఇలాంటి సమస్యల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే పరిష్కారం అవుతాయి కదా. పరిష్కారం అయితే ఏమవుతాయండి, ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్తాము, మా క్యారెక్టర్ స్టార్ట్ అని చెప్తాము, ఆ క్యారెక్టర్స్ ఏమన్నా అంటారు, ఏదో ఒక దాంట్లో పెడితే చిన్న క్యారెక్టర్స్ ఇస్తారా, ఎవరు చేస్తారండి? చిన్న క్యారెక్టర్స్ చేసేదానికి కాదు కదా, మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేసి హీరో మదర్ రోల్స్ చేసి, హీరోయిన్ మదర్ రోల్స్ చేసి, సీరియల్స్లో హీరో మదర్ రోల్స్ చేసి, ఇప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్లకు పిలుస్తున్నారు. ఓకే, అంటే కావాలని పిలిచే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది ప్రొడ్యూసర్లు. ఓకే, చిన్న క్యారెక్టర్ వన్ డే క్యారెక్టర్కి కూడా పిలిచిన వాళ్ళు ఉన్నారు. ఎందుకో అంటే నా మీద ఉన్న కోపం, అంటే మిమ్మల్ని దింపాలి, ఇవిడికి క్యారెక్టర్స్ లేవు, ఇప్పుడు అమెరికా నుంచి వచ్చింది ఎవడి క్యారెక్టర్స్ లేవు, ఏమంటే అది భగవంతుడు అనే వాడు ఉంటాడు, మనం ఏమి అనొద్దు, ఆయన చూసుకుంటాడు వీళ్ళకి. ఇది కాకపోతే ఇంకో సీరియల్ ఇప్పుడు ఎన్నో వస్తున్నాయి, నేను అన్నా అదే ఒకటి అంట. ఇప్పుడు వచ్చే తెలుగు వాళ్ళు ఎవరైనా ఆడపిల్లలు కానీ సినిమా పిచ్చున్న ఫ్యాషన్ ఉన్న వాళ్ళు సీరియల్స్ మీద సినిమాల మీద అసలు ఆధారపడాల్సిన అవసరం లేదు. యూట్యూబ్స్ వచ్చినాయి, మనం ఓన్గా చేసుకోవడం పడేయడం అంతేనండి. నేను ఇప్పుడు చక్కగా రీల్స్ చేసుకుంటాను, నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేస్తాను రీల్స్లో. ఎవడు అడుగుతాడు నేను చేసినట్టు? నేను చేసుకుంటున్నా, నా ఫ్యాషన్ అది, ఎవరి దగ్గరికి వెళ్ళి అయిపోయినా కానీ నా ఫ్యాషన్గా నేను చేసుకుంటున్నాను. సో అయిపోలా, ఫ్యాషన్ ఉన్నప్పుడు కంపల్సరీ మీరు ఓన్గా చేసుకునేప్పుడు అంతా వచ్చేసింది టెక్నాలజీ, దానికోసం భయపడాల్సిన పనే లేదు. ఎవరి దగ్గర డబ్బా కొట్టవసరం లేదు, ప్రాధాన్యపడవసరం లేదు, పొగడవసరం వస్తుంది. అయితే త్వరలో మణిమహేష్ గారిని రాజకీయాల్లో ఒక ఫైర్ బ్రాండ్గా చూడబోతున్నాం. ఫైర్ బ్రాండ్ అంటే న్యాయం ఉంటే న్యాయం మాట్లాడతాను, అన్యాయం ఉంటే అసలు ఊరుకోను, నేను ఎవరిని కూడా ఊరుకోను. అదే కదా నాకు కోపం, అదే నేను ఎంత సాఫ్ట్గా కనిపిస్తా కానీ అసలు ఇంకా కోపం వస్తే ఎక్కడికి వెళ్ళిపోద్ది పీక, అసలు గుడివాడ వాళ్ళకి అంటే కోపం వస్తాయి చాలామంది. అదే బాలయ్య బాబు లాగా నువ్వు కూడా అంతే, అట్లా ఒకదాని విషయంలో ఒకదాని మాట్లాడుతున్నావు అండి. వాళ్ళ కల్మషం లేని మనుషులు ఎప్పుడు అలానే ఉంటాయి. ఎస్ అండి, కరెక్ట్, 100% అండి. ఈరోజు మేము ఇలా ఉన్నామంటే నిజంగా మా ఫ్యామిలీ అంతా మేము ఇలా ఉన్నామంటే మేము చాలా డబ్బు పోగొట్టుకున్నాం, అంటే బాధ అనిపిస్తుంది కానీ చాలా పోగొట్టుకున్నాం. కానీ ఈరోజు కూడా ఎవరికీ అన్యాయం చేయలేము మేము. ఈరోజు ఇలా స్టేజ్లో ఉన్నామంటే భగవంతుడు, మేము ఎవరికీ అన్యాయం చేయలేదు కాబట్టి మేము ఇంత మంచి పొజిషన్లో ఉన్నాం. అంటే నాకు అంటే ఏడుపు కాదు, ఒక ఇది అనమాట. నిజం చెప్పాలంటే చాలా పోగొట్టుకున్నప్పుడు చాలామంది అవమానాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్నింటికి అసలు మేము దేనికి తలవంచలేదు. దేనిగా మాకు మంచి రోజులు వస్తాయనే ఉన్నాము. మాకు ఒక రూపాయి వచ్చిందంటే పావుల మట్టికి పేదవాళ్ళకి 100% నేను హెల్ప్ చేస్తాను, నేను కానీ నా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ మా ఫ్యామిలీలు అందరం హెల్ప్ చేస్తాం. ఆ మైండ్ పిల్లలకు కూడా వచ్చింది, నాకు అంతే హ్యాపీ.
నాకు ఎంత మంచి లైఫ్ ఇచ్చారంటే భగవంతుడే అండి. నేను ఎవరిని నమ్మను, అదే చెప్తున్నాను కదా. మేము అంత దిగి మేము ఎక్కడో ఉన్నాం, సడన్గా దిగిపోయాం. మూడు కార్లు, ఎన్ని మెయింటెనెన్స్ చేసి, ఇల్లు మెయింటెనెన్స్ చేసి, సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్గా ఎదిగి రెండు మూడు సినిమాలు తీసి, సీరియల్ తీసి, ప్రొడ్యూస్ చేసి, ఒక పెద్ద హాస్టల్ పెట్టి, ఎప్పుడైతే దెబ్బతిన్నానో అన్ని మొత్తం టోటల్గా అన్ని అమ్మేసుకుని కిందకు వచ్చేస్తాం మళ్ళీ. ఎందులో పెట్టారు మ్యామ్? మూవీస్ పోయినాయి మనీ, హాస్టల్ పెడితే హాస్టల్లో పోయింది. కొత్త మూవీస్ ఒకటి మన ట్యాకిస్ అని ఒక మూవీ చేశాను. మన సవితేంద్ర రెడ్డి గారు ఉన్నారు కదా, ఆమెను కూడా పిలిచి మన లేడీ టెక్నీషియన్స్, ఆల్ లేడీ టెక్నీషియన్స్ అందరితో చేద్దామని మొత్తం అందరికీ క్యాష్ ఇచ్చాను. సహల్లో డైరెక్టర్ గారు బాగాలేదని చెప్పి ఆవిడ హ్యాండ్ ఇచ్చింది. ఎక్కడతో అది వదిలేస్తాం. మళ్ళీ రీసెంట్గా ఇంకో మూవీకి కూడా అప్లై చేస్తే డైరెక్టర్ ఏదో ఒకటి ప్రాబ్లం చేశాడు, ఇంకా అది సహం అంటే అన్నీ అట్లా ఆగిపోయింది అనమాట. ఒక మూవీతో పోయింది మనీ. సీరియల్లో కూడా అట్లా పెట్టాము, అది పోయింది. ఇక హాస్టల్ పెట్టాను. హాస్టల్లో కూడా అసలు హాస్టల్లో నిజం చెప్పాలంటే హాస్టల్ మమ్మల్ని ముంచేశారు వాళ్ళు. నాకు ఇలా పెట్టడం తెలుసుకొని ఇలా అడగడం చేత కాదు. ఎప్పుడు లేదంటే ఇలా పెట్టేదాన్ని వాళ్ళకి కూడా ఇంకా మంచిగా పెట్టాలి పిల్లలకని స్వీట్స్ అవి బాగా బాగా పెట్టేదాన్ని. బయట హాస్టల్లో పెట్టిన వాళ్ళు కూడా మంచిగా పెట్టి చూసేదాన్ని. మంచి వాళ్ళు చూసిన వాళ్ళకి నచ్చదంటండి. అంటే మంచితనాన్ని, మీ మంచితనాన్ని చేతకంతనంగా తీసుకున్నారు. సో నాకు మొత్తం పోగా మొత్తం లాస్ అయిపోయింది. పోతే పోయిందని చెప్పి ఇంత గోల్డ్ అండి, 3 kgs గోల్డ్ ఇలా అమ్మేస్తే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. 3 kgs గోల్డ్ అంటే ఒక 10 years బ్యాక్ మీరు ఆలోచించుకోండి ఎంత ఉంటుందో, ఇప్పుడు ఎంత ఉంటుందో అప్పుడు ఎంత ఉంటుందో చూడండి. ఇప్పుడు వేసుకుంటే ఎంత ఉంటుంది అండి అది? చాలా కాదు, హౌసెస్ అప్పుడు అమ్మేసుకున్నాము, కార్ అమ్మేసుకున్నాము, 2 cars రెండు అమ్మేసాము. నాకు ఇప్పుడు మేము అమ్మేసా ఉందని నేను అహం పడలేదు, లేదని చెప్పి డీలా పడలేదు. ఎప్పటికీ ఇప్పటికీ అట్లా ఉన్నాను నేను. మణి మహేష్ అంటే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అలా అప్పుడు అలా ఎప్పుడు అలాగే ఉంటుంది. ఉందని ఎప్పుడు నేను పొగరు చూపించను. ఎవరన్నా నా దగ్గర పొగరు చూపిస్తే నేను పొగరు చూపిస్తాను, లేదంటే మనకు అవసరమే లేదండి. మనం వెళ్ళామా, మన వారి వర్క్ చేసామా, వచ్చామా, అంతవరకే ఉండాలి. పొగరు చూపిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. అది నా పాలసీ. ఓకే మ్యామ్, మీ యొక్క సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో ఇప్పుడు కొత్తగా వచ్చిన జనరేషన్ ఉన్నారు కదా, వాళ్ళకి మణి మహేష్ గారి అనుభవాన్ని ఏమనే విధంగా చెప్తారు? అది నేను చెప్తున్నాను, నేను కొత్తగా వచ్చిన పిల్లలు మనకి టాలెంట్ ఉంటే 100% వస్తాయమ్మా. కానీ మనం ఆఫీసుల చుట్టూ తిరిగి మనం డిగ్నిఫైడ్ లేకుండా ఉండి క్యాస్ట్ కోచింగ్ అని చెప్పి ఇట్లాగా మనం ఇప్పుడు అంతా గోల్ గోల్గా అయిపోయింది. నాకు ఫోన్లు చేస్తున్నాడు, రికార్డ్ చేసి వినిపించడాలు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు. అమ్మాయిలు తక్కువ కాదు, అబ్బాయిలు తక్కువ కాదు. ఇప్పుడు ఎవడో సామాన్యంగా నువ్వు రా అని ఎవడు అడగడండి, వాళ్ళు ఏంటంటే మనం ఎవరైతే డిగ్నిఫైడ్గా ఉంటామో వాళ్ళు కరెక్ట్గానే ఉంటారు. నువ్వు ఎప్పుడైతే చులకనగా ఉంచుతావో అప్పుడు వాడు చేయడానికి చూస్తాడు. అది నువ్వు కాపాడుకోవాలి. ఇప్పుడు వచ్చిన పిల్లలకి నేను అదే సజెషన్ చెప్తాను, ఇలాంటివన్నీ చేయొద్దు. మనకు వచ్చిందా, మన టాలెంట్ చూసి ఇస్తారా, తీసుకోండి. లేకపోతే లేదు, మీరు దానికి వాళ్ళకి పొందాల్సినంత అవసరం అయితే లేదు. ఈ రోజుల్లో చాలామంది అటు ఉన్నారు ఇటు ఉన్నారండి, అది రాంగ్ అని నా అభిప్రాయం. ఏ ఆడపిల్లైనా తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని, హైదరాబాద్లో చాలామంది పిల్లల్ని చూస్తున్నాను, చాలా ఇది అనిపిస్తుంది, బ్యాడ్గా అనిపిస్తుంది. అసలు వాళ్ళ లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయి నిజంగా అండి. చాలామంది హాస్టల్స్లో పిల్లల్ని చూస్తున్నాను, కష్టపడి విలేజ్ నుంచి తల్లిదండ్రులు పంపించి డబ్బులు ఇచ్చి పంపిస్తుంటే ఏముంది, ఎవడో బైక్ వేసుకుని వెళ్తారు, ఒక జీన్స్ ప్యాంట్ ఒక లేకపోతే రెస్టారెంట్లో తిప్పుతారు. ఇవి చూస్తున్నారు ఈ రోజుల్లో. సినిమాలు కూడా వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా, ఇవి చూసే సినిమాలు తీస్తున్నారు. కరెక్టే కదండి, అది లైఫ్ని పాడు చేసుకుంటున్నారు. అబ్బాయిలు మోసం చేసే అమ్మాయిలు ఉంటున్నారు, అమ్మాయిలు మోసం చేసే అబ్బాయిలు కూడా రెడీగా ఉంటున్నారు. మోసపోవడం తప్పు కాదు, మోసపోయేవాడు చేసేవాడు తప్పులు కాదు. అట్లా అయిపోయింది లైఫ్. సో అవన్నీ మనం ఏంటంటే వాళ్ళకి మన కెరీర్లో ముందుకు రావాలంటే హ్యాపీగా ఉండాలి వాళ్ళు. మనం ఎప్పుడు తప్పుడు పని చేయకుండా, తప్పుడు ఆలోచన లేకుండా మనం ఒక దాంట్లోకి వెళ్తాం. ఓకే, ఇష్టం ఉంటుంది నువ్వు వాళ్ళు వేరే, కానీ మనకి ఒక ప్రొఫెషన్లోకి వచ్చినాక అది చూసుకోవాలి, తర్వాత అదర్వైజ్ వేరు. సో పిల్లలకి అదే చెప్తున్నా, ముందుగానే వెళ్ళిపోయి నాకు క్యారెక్టర్స్ ఇచ్చేయండి, లేకపోతే నాకు నేను క్యారెక్టర్స్ ఇస్తే వస్తాను, అట్లా ఏమి ఉండదు. అసలు కొంతమంది ఊహ అంతే, ఇట్లా అడగరండి ఎవరు. ఓకే,
ఉంటారు, మేనేజర్లు కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎక్కడో రేర్గా ఉంటారు, అందరికీ అనడానికి లేదు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే బయట మన ఫ్రేమ్ మీద కనిపించే వాళ్ళు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు అసలు. అంటే బ్యాక్ ఎండ్ లో ఉండే వాళ్ళు మాత్రమే మిమ్మల్ని, వాళ్ళు కూడా అదే చెప్తున్నాను కదా, అందరూ చేయరండి, ఎవరు ఎక్కడో ఉంటారు. అది మన ఒక మనం అవకాశం ఇస్తున్నామనే లూజ్ ఇస్తే తప్ప ఎవరు అడగరండి అసలు, నాకు తెలిసి. అటు ఉంటారు ఇటు ఉంటారు చెప్తున్నాను కదా, అటు అమ్మాయి కరెక్ట్గా ఉందంటే అటు అబ్బాయి కరెక్ట్ ఉండదు, అబ్బాయి కరెక్ట్ ఉండంటే అమ్మాయి కరెక్ట్ ఉండదు. అంతే తప్ప అక్కడ వాళ్ళైతే ప్రజెంట్ అసలు నాకు క్యారెక్టర్ ఇస్తే నీ క్యారెక్టర్ ఇస్తే నా దగ్గర రావాలనేది అయితే ఇట్స్ రాంగ్, అట్లా ఎవరు అడగరు ఇండస్ట్రీలో. అది నా ఇప్పుడు మనీ మహేష్ గారి చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? 3 మూవీస్ చేస్తున్నాను, సీరియల్స్ చేస్తున్నాను, ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ రావాలని అనుకుంటున్నాను. అదే డైరెక్టర్స్ ప్రొడ్యూసర్లు మళ్ళీ నేను ఎలా రిటర్న్ వచ్చాను కాబట్టి ఇయర్స్ నుంచి మూవీస్లో చేయాలి మళ్ళీ నాకు మూవీస్లో మళ్ళీ, ఎందుకంటే నాకు బ్యాక్ బోన్ ఆయన ఉండేవారు రామానాయుడు గారు, ఇప్పుడు లేరు. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే ఎవరు నాకు ఇప్పుడు సపోర్టింగ్ లేరు. ఇప్పుడు నేను ఎప్పుడు ఆఫీస్ చుట్టూ తిరిగింది, ఏ రోజు నేను ఆఫీస్ చుట్టూ తిరిగింది లేదు. సో నాకు మేనేజర్ నుంచి మళ్ళీ తిరగాలంటే ఇప్పుడు మనం వెళ్ళలేము. సరే నాకు ఇంకా ఇప్పుడు ఎవరు లేరు, అదే మళ్ళీ ఏమన్నా చూసి మళ్ళీ ఎవరన్నా నన్ను పిలిస్తే 100% మదర్కి అరెస్ట్ చేస్తాను. మదర్ కూడా మొన్న పిలిచారు, పెద్ద డైరెక్టర్ పిలిచాడు, పిలిచి మదర్ క్యారెక్టర్ అంటే మాకు కొంచెం లావ్ ఉంది. సో నేను అన్నాను మదర్ అంటే లావ్ ఉంటాం కదండి, హోమ్లీగా ఉందా లేదా అనేది కావాలి, మనం బాగా చేస్తున్నాం అనేది కావాలి, నాకు హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తున్నారని ఇట్లాగా అడిగాను. నాకు ఇచ్చేది నువ్వు మదర్ క్యారెక్టర్, మదర్ క్యారెక్టర్కి నువ్వు లావ్ ఉన్నావు అంటే ఇంకేమనాలండి. అమ్మ అంటే అమ్మ అమ్మతనం కనిపించాలి, అమ్మ లావుకుందని చెప్పి వదిలేస్తావా? అది తప్పు కదా. అమ్మ అంటే హోమ్లీగా ఉందా మన అమ్మ చూడంగానే ఇప్పుడు చేతులేడు దండం పెట్టేలా ఉండాలి కానీ నీకు సన్నగా చూపించుకొని ఇదిగా ఉంటే అమ్మను కూడా సెక్సీగా చూపించుకోవాలనుకుంటే ఎట్లా అండి, అది రాంగ్ కదా. మన హిందీ సినిమాలు మన తెలుగు వాళ్ళం అండి, హిందీ సినిమా వాళ్ళతో పోల్చుకుంటే ఎట్లా అండి. ఇప్పుడు సీరియల్స్ అన్ని అట్లాగే వస్తున్నాయి అండి, డ్రెస్సింగ్స్ చూస్తున్నారు కదా మీరు, ఎన్ని సీరియల్స్ ఒక్కొక్కళ్ళు ఎలా బీభత్సం చేస్తున్నారు మన సీరియల్లో, మరి అది ఎందుకు కన్వీనియన్. ఫుల్ ఆ సాంగ్స్ రొమాన్స్ గానీ అసలు సీరియల్ అనేసి అయిపోయిందండి. అలా చూపిస్తే కానీ చూడరేమో మన తెలుగు ప్రేక్షకులు. ఎందుకు చూడండి, కాకపోతే ఏంటంటే ఇక సీరియల్స్ అంటే ఎవరు శారీస్ బాగా కడుతున్నారా, ఇప్పుడు అదొక ట్రెండ్ నడుస్తుంది, ఎవరు జ్యువెలరీ బాగా వస్తుందా, ఇప్పుడు బ్యాంగిల్స్ ఏమేస్తుందా, ఇవే చూస్తున్నారు. స్టోరీ పరంగా అయితే ఏమీ లేవు, అన్ని ఓల్డ్ స్టోరీసే సీరియల్స్, హిందీ సీరియల్స్ కాపీ కొడుతున్నారు, లేకపోతే కన్నడయో ఏ ఉంటే కాపీ కొట్టి తీస్తున్నారు, తప్ప ఓన్గా ఎవడో చేసింది లేదు. అందులో ఇప్పుడు ఏంటంటే ఎవరెవరిని పెడితే ఎలా ఉంటుందని క్యారెక్టర్ ఇన్వెస్ట్ చేసి పెడుతున్నారు, అక్కడ హిందీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ హిందీ వాళ్ళలాగా గెటప్ వేసి ఇట్లా ఉండాలంటే అవే చూస్తున్నారు కదా జనాలు. ఇప్పుడు మనీ మహేష్ గారు ఇండస్ట్రీ పైన ఇన్ని కామెంట్స్ చేస్తున్నారు కదా, కానీ ఇండస్ట్రీ నుంచి ఇలా ఇంత నెగిటివ్గా మాట్లాడితే నేను నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్న వాస్తవాలు మీకు జనాలంతా ప్రేక్షకులు చూసేది నేను చెప్తున్నాను సార్, నేను అంటే ఎవరి మీద నిందలేయట్లేదు, ఎవరిని ఇచ్చేయట్లేదు, ఉన్న వాస్తవాలు చెప్తున్నా, అది అందరికి ప్రేక్షకులకు తెలుసు. తెలియంది అయితే ఏం లేదు కదా, ఇందులో ఏమైనా దాచుకునేది అయితే ఏం లేదు, ఓపెన్ గా రోజు చూస్తున్నారు, మనం సీరియల్స్ లో చూస్తున్నాము. మరి ఇంత ఇప్పుడు మా చుట్టూ ఎందుకు మా చుట్టాలు అని అంటారు, నువ్వు ఇంత బాగున్నావు ఎందుకు ఆ సీరియల్లో, నీకు ఎందుకు క్యారెక్టర్ లేదు అని అడుగుతారు. ఇప్పుడు నాకంటే మంచి ఆవిడకి మందగతికిస్తున్నారంటే అది వేరు, పిలిసి క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇస్తున్నారంటే అది ఎంత టూ మచ్ అండి. అంతేగాని నేను పర్టికులర్గా వీళ్ళు ఎట్లా చేస్తారని నేను అంటలే, కాకపోతే ఏంటంటే చూస్తున్నారు జనాలు చూసి చెప్తుందే నేను చెప్తున్నాను, ఓపెన్గానే ఉంది ఇక్కడ, ఓపెన్ బుక్ ఓపెన్గా చెప్తున్నాను, ఇంకేం దాచేది ఏం లేదు. జనాలు చూస్తున్నారు ఇదేంటి ఇట్లాగా, ఈ సీరియల్లో మణి మహేష్ బాగుంటుంది కదా, ఇప్పుడు హైట్ ఫిజిక్ ఉంది చక్క పెట్టుకోవచ్చు కదా, అమ్మ క్యారెక్టర్ ఫిట్ అవుతుంది, ఎందుకు ఆ కరుణ నుంచి తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏంటి, లేదు కదండి. ఇప్పుడు ఇండస్ట్రీలో నెక్స్ట్ బుల్ స్క్రీన్లో కూడా రియాలిటీ షోస్ చాలా జరుగుతున్నాయి, వాళ్ళ టాపర్స్ ఏమైనా వస్తే వెళ్తున్నారా? రియాలిటీ షోస్ బిగ్ బాస్ వస్తుంది, బిగ్ బాస్ వస్తున్నాయి, నెక్స్ట్ డి అనేసి జబర్దస్త్ అనేసి చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. అంటే ఇప్పుడు అదే నేను చెప్పాను కదా, నేను 4 ఇయర్స్ లేను, ఇప్పుడే నేను రీసెంట్ గా నేను ఒక 3 ఇయర్స్ అయింది వచ్చి, వచ్చిన కాడి నుంచి మూవీస్ అవి చేస్తున్నాను. ఇప్పుడు మొన్న జబర్దస్త్ లో కూడా
నేను హరికృష్ణ వాళ్ళతోటి మాట్లాడితే మిమ్మల్ని 100% పిలుస్తామా మేడం అన్నారు. ఓకే అంటే నాకు ఎవరిని పిలిస్తే ఎప్పుడో నేను టచ్లో ఉన్నా కాబట్టి అందరికీ నన్ను మళ్ళీ పిలిస్తే క్యారెక్టర్లు ఇస్తున్నారు కాబట్టి హ్యాపీ. ఓకే ఇస్తారండి, ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయను. నాకు మణిమహేష్ వస్తే పొగరగా ఉంటుంది, లేకపోతే బిల్డప్ ఇస్తుంది, ఇవన్నీ ఏం లేవు వాళ్ళకి తెలుసు. మణిమహేష్ అంటే రియాలిటీగా ఉంటారు అంతే. మామూలుగా వస్తాను సింపుల్గా, నా షూటింగ్ ఏదో నేను చేసుకుంటా, నా జ్యువెలరీ ఉందా, నా క్యారెక్టర్ ఏంటి, నా ఇప్పుడు ఏం తింటున్నాము, ఎవరికి తెచ్చి ప్రొడక్షన్లో కూడా తిన్నాను. నేను తెచ్చుకున్నానంటే 10 మందికి పెడతాను. నా చికెన్ నేను ఒక్కదానే తిన్నాను, అందరికీ వండమని చెప్తాను, వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తా వండేస్తాను. అసలు మళ్ళీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కాదు నేను పెట్టదు, అందరికీ పెడతాను, టెక్నీషియన్స్కి అందరికీ పెట్టమంటాను. నేను ఎందుకు పెట్టాలి, వాళ్ళకి ఎక్కువ ఇలా తక్కువేం కాదు కదా, అందరూ ఒకటి నా దృష్టిలో. సో అందరికీ సమానంగా పెట్టమంటారు. సో మణిమహేష్తో ఏం ప్రాబ్లం లేదు, నాకు క్యారవాన్లు కావాలి, వాటర్ బాటిల్స్ కావాలి, ఇవన్నీ ఇబ్బందులు లేవు వాళ్ళకి తెలుసు. మనీ కూడా డిమాండ్ చేయను, ఆ విషయం కూడా తెలుసు వాళ్ళకి. తెలుసు కూడా ఎందుకు రానివ్వట్లేదు, అర్థం కావట్లేదు. నేనమ్మా ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ మిమ్మల్ని అడ్డు గేట్లా పెడుతుంది ఏమోనండి, అదైతే తెలియదు. మా హస్బెండ్ అంటారు నువ్వు ఇట్లా మాట్లాడితే ఎవరు ఇస్తారమ్మా నీకు అంటే, నేను అన్నాను నేను దాచుకొని ఇంకోటి మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు, నాకు ఉన్నది ఓపెన్గా చెప్పుకుంటున్నాను. వాళ్ళు ఇస్తే ఇచ్చారు అత లేదు, ఇప్పుడు వాళ్ళ మీద మనం గొడవలకి వెళ్ళేది ఏం లేదు కదా. వాళ్ళకి ఇప్పుడు క్యారెక్టర్కి మంచి మణిమహేష్ని పెట్టుకుంటే బాగుంటుందని వాళ్ళకు ఉండాలి, తెచ్చి పెట్టుకుంటే వాళ్ళకే హ్యాపీ. లేదనుకుంటే వాళ్ళు తెచ్చుకుంటే ఎక్కువ తెచ్చి పెట్టుకుంటారు. నేను డిమాండ్ కూడా చేయను, నాకు ఇంత అమౌంట్ కావాలి ఇంత డిమాండ్ కూడా చేయను. నేను నాకు క్యారెక్టర్ ఇంపార్టెంట్ అదే చెప్తాను. నేను మళ్ళీ మళ్ళీ నేను చేస్తాను, నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అండి, నాకు అమౌంట్ కూడా నేను డిమాండ్ చేయను అని చెప్తాను. ఇప్పుడు ఈ సీరియల్లో కూడా నేను ఇప్పుడు 15,000 తీసుకున్నాను, తక్కువ తీసుకుంటున్నాను, రీజనబుల్గానే తీసుకుంటున్నాను, ఓకే అట్లాగే చేస్తాను అంటున్నాను. ఇప్పుడు మీకు తెలుగు వాళ్ళకి పెట్టుకోండి సార్, తెలుగు వాళ్ళు కావాలి మనకి. ఇప్పుడు తెలుగు వాళ్ళు వదిలేసి వాళ్ళని వెళ్ళి తెచ్చిపెట్టుకొని మంచి అందంగా ఉన్న వాళ్ళు వదిలేసి ఎక్కడెక్కడ అది కరెక్ట్ అండి. మా కొత్తపేట దగ్గర ఫ్రూట్ మార్కెట్లో ఫ్రూట్స్ కొనండి, నేను ఇక్కడికి వచ్చి అందరిపేటలో ఫ్రూట్స్ కొంటా, అదే వద్దు అలా ఉంటది. చెప్పండి, ఆంధ్ర ఖుష్బు అంటారు, అది వినేటప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అయ్యో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అది నాకు ఎవరిచ్చారు అసలు, నేను అది ఫస్ట్ వినడం. నాకు ఖుష్బు అంటే చాలా ఇష్టం, కలియుగ పాండవులు అప్పుడు నేను చిన్న చదువుకుంటున్నా, అప్పుడు నేను ఆ సినిమా చూస్తే అమ్మాయిని చాలా ఇష్టపడేదాన్ని. తర్వాత అంటే అట్లా సన్నగుండప్పుడు కూడా నేను అట్లా ఉండేదాన్ని అందరూ అనేవాళ్ళు అప్పట్లో, అంత పెద్ద పట్టించుకున్నదానికి సినిమా వాళ్ళు అంటే ఉందలే అని. తర్వాత నాకు రామనాయుడు గారు ఈ చొట్ట చూసి, నిజమే పెట్టించుకున్నాను, పెట్టుకున్నావా లేదా పుట్టుకతో వచ్చిందా కావాలి సార్ అని చూడలేదు సార్ వేస్తారు అంటారు. ఆంధ్ర ఖుష్బును తమిళనాడు ఖుష్బు అంటారు. ఇట్లా రామనాయుడు గారు పెట్టారు నాకు లడ్డు అనేవారు. మళ్ళీ తర్వాత మిమ్మల్ని ఎక్కడో చూస్తానండి ఖుష్బులో, ఖుష్బు గారు మీరు ఒకలాగే ఉంటారండి అనేవాళ్ళు చాలా మంది. అంటే కొంచెం అట్లా ఉంటుందని చెప్పి అట్లా అంటారు. ఇట్లా అయితే ఆవిడ హైట్ తక్కువ, నేను హైట్ ఉంటాను. ఇప్పుడు ఆవిడ కూడా సన్నబడిపోయారు బాగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మా వైనాని ప్రేక్షకులకి మీ యొక్క అనుభవాల్ని మీ యొక్క జ్ఞాపకాల్ని పంచుకున్నందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చెప్పాను మీరు ఓపిక్ అయింది అన్నారు కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ నాకు కూడా. హాయ్ అండి, నేను మీ మణిమహేష్ని. మీడియా రంగంలోకి కొత్తగా ఎంట్రీ అయిన Y9 News వాళ్ళకి మీరందరూ కూడా సహకరించాలి, మీ బ్లెస్సింగ్స్ అందరికీ కూడా కావాలి. ఎందుకంటే మనం కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ మనం సపోర్ట్గా ఉండాలి. కొత్తగా వచ్చారంటే వాళ్ళు ఎంతో కష్టపడి మళ్ళీ మనం ఒక ఛానల్ పెట్టుకున్నామంటే వాళ్ళకి ఎప్పుడు మనం సపోర్ట్గా ఉండాలండి. ఎప్పుడు పెద్దవాళ్ళకే కాదు చిన్నవాళ్ళకి కూడా మనం అందరం హెల్ప్ చేయాలి. తప్పనిసరిగా Y9 News చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.